సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు కుదిరిందనమాట. సో మేమైతే ఇప్పుడు ఊరి నుంచి అనేది వచ్చేసాము. 7:30 కంతా మేము వచ్చేసాము అనమాట మెజెస్టిక్ లో. అమ్మ ఇంటికి వచ్చేసరికి అయితే టైం అయితే 8:30 అయింది. సో 8:30 అయిందనమాట. ఇంక ఇప్పుడు టిఫిన్ అయితే బయట తీసుకొచ్చారు అనమాట మా హస్బెండ్. ఇంకా టిఫిన్ అనేది తినేసి ఇప్పుడు ఇంక ఇంటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ ఇల్లు చండాలంగా ఉందంటే నాకు అస్సలు నచ్చదు. చూసారా ఫేస్ కూడా ఎలా ఉందో, ఫ్రెష్ కూడా అవ్వలేదన్నమాట. ముందు ఇల్లంతా క్లీన్ చేసేద్దాం ఫస్ట్, ఆ తర్వాత ఫ్రెష్ అవుదాం అనేసి ఫస్ట్ ఇంటి పని దిగేసాను. రావడం, బ్రష్ చేసుకోవడం, టిఫిన్ తెప్పించుకొని తినేయడం. ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. సో ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుందన్నమాట. ఇల్లంతా అయితే ప్రస్తుతానికి ఊడ్ చేశాను నీట్గాను. ఇప్పుడు ఇల్లంతా మాప్ పెట్టేసేయాలన్నమాట. సో ఒక టైం అయితే 10:30 అవుతుందండి. 10:30కి నేను ఇళ్ళంతా కూడా మాప్ అనేది పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఫాస్ట్గా పనులు చేసేసుకొని రెస్ట్ తీసుకుందాం అనేసి నా ఆలోచన అనమాట. చూసారా మాప్ అయితే పెట్టేసి చైర్స్ అవి బయట వేసేసాను అనమాట. పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే మామూలుగా ఇంట్లో మనుషులు లేకపోతే కొంచెం అదొకలాంటి స్మెల్, అలాగే బొద్దింకలు అవి తిరుగుతూ ఉంటాయేమో అనేసి నా గిలితో అలా తుడిచేసాను అనమాట. మామూలుగానే మాకు వెంటిలేషన్ తక్కువ కదా, బయట నుంచి ఎండ రావడం అనేది చాలా చాలా తక్కువ. అందులోనూ బెంగళూరు క్లైమేట్కి అసలు ఎండ అనేది విపరీతంగా రావడం అనేది చాలా తక్కువ అనమాట. సో అందువల్ల ముందైతే క్లీన్ చేసేసానండి. అలాగే కొన్ని గిన్నెలు అయితే షింక్లో పడ్డాయి. మార్నింగ్ టిఫిన్ అయితే బయట తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అయితేను. ఇంకా అవైతే తినేసి కడిగేసేయాలి ఇప్పుడైతేను. ఇంకైతే ఫ్రిడ్జ్ పైన అయితే టానిక్, చీసాలు అవన్నీ అలా పెట్టున్నానండి ప్రస్తుతానికి. అంటే బ్యాగ్లో వేసుకొని క్యారీ చేసి తీసుకెళ్తానమాట. ఇంక ఇప్పుడైతే ఇక్కడ ఏం చెప్తున్నానంటే మాప్ అయితే అయిపోయిందండి, స్నానానికి వెళ్ళాలని చెప్తున్నాను అనమాట. ఇంక ఫాస్ట్గా స్నానం చేసి వచ్చేసి దీపం అయితే పెట్టేశానండి. అంటే ఇంట్లో లేము కదా ఒక 1 వీక్ అనేసి దీపం అయితే పెట్టేశాను. ఇంకా ఆ రోజు ఫ్లవర్స్ అయితే తీయలేదండి, అలాగే ఉంచేశాను అనమాట. ముందు వాడిపోయినట్టుగానే ఉన్నాయి బట్ తీయలేదు, అలాగే ఉంచాను. ఎందుకంటే అవి జాజి పూలు కదా, తీసానంటే అదంతా రాలినట్లుగా పడిపోతే. సో పూజ కదా అంతా క్లీన్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఇంకా ఆ రోజైతే తీయలేదన్నమాట. ఇంకా అయితే బాబుకు కూడా స్నానం చేపిద్దాం అన్నట్లు ఇంక ఇక్కడైతే వాటర్ అనేది పెట్టేశానండి. చూసారా బింది ఎలా ఉందో. మాకు ఇక్కడ సాల్ట్ వాటర్ అండి, కొంచెం గారగా ఉంటాయి వాటర్ అనేది వాడుకునేవి. సో అందువల్ల నేను ఎన్నిసార్లు క్లీన్ చేసినా అలాగే ఉంటాయన్నమాట, గారగానే ఉంటుంది. తోమిన రోజు బాగుంటుంది, మళ్ళీ నెక్స్ట్ డే అట్లాగే వచ్చేస్తుంది అనమాట. వాష్రూమ్స్లో కూడా వైట్ టైల్స్ కాబట్టి ఎంత రుద్దినా అలాగే ఉంటున్నాయి. సాల్ట్ వాటర్, గార్ వాటర్ అంటే ఇంక అంతే ఏం చేయలేం కదా. సో అలాగా ఇంక ఇక్కడైతే ఊరి నుంచి తీసుకొచ్చిన ఆవకాయ అండి. సో పెద్ద డబ్బా అయితే పెద్ద డబ్బాలు అయితే వేసిచ్చారనమాట, అంటే లీక్ అయిపోకూడదు అన్నట్లు ఇంకా ఈ డబ్బాలో వేసుకొని వచ్చాము. అలాగే ఆవకాయ, అలాగే ఉసిరికాయ, ఉరగాయ ఈ రెండు అయితే పెద్దమ్మ పంపిందనమాట. నేను ఆయిల్ తక్కువ వేసుకొని వచ్చాను కదా, ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ కాచి వేసి 2 సార్లు తిరగా మరగ కలిపేసుకొని అప్పుడు డబ్బాకు పెట్టేస్తానమాట. అంటే ఒక 2 డేస్ బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో అనేది పెట్టేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ క్లైమేట్కి బూజ్ వచ్చేస్తుందండి అందువల్లనో. సో ఆయిల్ అయితే వేడి చేసి పెట్టానమాట, అది కొంచెం వేసి మళ్ళీ ఇంకొకసారి కలపాలన్నమాట ఒక 2-3 డేస్ తర్వాతను. ఇంక ఇక్కడ బయటకు అయితే వచ్చామండి, వెజిటేబుల్స్ కూడా ఏమీ లేవు అనమాట. సో అందువల్ల మా వాడైతే నేరేడు పళ్ళు కావాలన్నాడు. సో అందుకే నేరేడు పళ్ళు వాళ్ళు ఇష్టంగా తింటున్నాడండి. వాడైతే 1/2 కేజీ 50 రూపాయలంట. ఇవైతే ఈ ఫ్రూట్స్ మర్చిపోయినండి, వీటి పేరైతే పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి బట్ తీసుకోలేదులేండి అవి. ఇంకా అలాగే ఇవి ఇక్కడ బేరీ కాయలు ఉన్నాయి, అలాగే అంటే మనం కొత్త కాయలు అయితే ఉన్నాయన్నమాట. బేరీ కాయలు కూడా చాలా అయింది తిని బట్ మేము నేరేడు పళ్ళు మాత్రమే తీసుకొని వెళ్ళిపోయాము. అలాగే ఇంకా మామిడి పళ్ళు అనేది కూడా ఉన్నాయన్నమాట. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంక ఇక్కడైతే చిక్కుడుకాయలండి, చిక్కుడుకాయలు అనేది ఒలుస్తూ ఉన్నాను. చిక్కుడుకాయలు అర పందిరి చిక్కుళ్ళు అని అంటారు కదా, అవైతే ఈవినింగ్కి ఒలుస్తూ ఉన్నానమాట. అంటే ఈవినింగ్ ఫ్రై చేసేద్దాము అనేసి ఇక్కడ ఒలుస్తూ ఉన్నాను. లోపల పురుగులు ఉంటాయి కాబట్టి వాటిని ఏంటంటే మనం 2గా చీల్చి అప్పుడు లోపల ఉన్న పురుగులు ఉన్నాయా లేదని టెస్ట్ చేసుకొని అప్పుడు వేయాలండి. మనం అలా వేసేసామంటే పురుగులు ఉంటాయి. సో అందువల్ల గింజలు అనేవి తీస్తూ ఉన్నాను. మా వాడైతే తీస్తూ ఉంటే ఆ గింజలు, పచ్చి గింజలు అయితే తింటాడనమాట. సో కూర వండిన తర్వాత ఫ్రై చేసేసి తినరా అంటే అప్పుడు పెద్దగా తినడు. ఈ పచ్చి గింజలు, పచ్చి ఇలాంటి జస్ట్ ఊరికే అదొక సరదా అనమాట పిల్లలకి. అంటారు కదా పిల్ల చేష్టలు ఏదో కోతి చేస్తాలని, అలాగా వచ్చి ఆ కొన్ని గింజలు అయితే తినేసి వెళ్ళాడనమాట. ఫైనల్గా అయితే ఇదంతా ఒలిచేసి ఫ్రై అయితే చేసేసానండి. ఇంక లోపు అయితే మా హస్బెండ్ పనసకాయ అనేది తీసుకొచ్చారు. నెల్లూరులో పనసకాయలు కొనమంటే అప్పుడు ఎక్కువ కాస్ట్ వేస్ట్ అనేసి అన్నారని చెప్పాను కదండి. సో అందువల్ల ఇంక ఇక్కడైతే పనసకాయ అనేది తెచ్చారనమాట, రిలయన్స్లో తీసుకొచ్చారు. 250 రూపీస్ అండి ఈ పనసకాయ అనేది.
250 or 200 అని కరెక్ట్గా గుర్తులేదు నాకైతే. పండుదే తీసుకొచ్చారనమాట, మెత్తగా ఉన్నది పండుది. పచ్చివి తీసుకొస్తే మనం ఎండలో వేయాలి దాన్ని, ఒక 2-3 డేస్ ఎండలో వేసామంటే మగ్గిపోతుందండి. బట్ మేము పండుదే తీసుకొచ్చేసారనమాట. ఇంక ఇక్కడైతే ఆయన ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి. ఆయిల్ అప్లై చేయలేదు అంటే ఇంకా ఆ జిగుడు మొత్తం మన చేతికి అతుక్కుపోద్దండి, మనము ఇంకా క్లీన్ చేసుకోవడం చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఘాట్ పెట్టి చూసేసారు. సో ఓకే, పండిపోయి ఉంది, మెత్తగానే ఉంది స్కిన్ అనేసుకొని ఇంక ఇక్కడైతే అడ్డంగా కోసేస్తున్నారు. ఒక్కొక్కరు ఒకలా కోస్తారు కదా, కొన్నిసార్లు అడ్డంగా కోస్తారు, కొన్నిసార్లు నిలువుగా కోస్తారు. అలాగా ఈయనైతే ఇంకా అడ్డంగా కట్ చేసేసారనమాట. అంత ఎక్స్పర్ట్స్ ఏమీ కాదు కానీ ఇది సెకండ్ టైం అనమాట పనసకాయని తీసుకొచ్చి ఇలా కట్ చేసుకోవడం. బెంగళూరులో పనసకాయలు కొంచెం రీజనబుల్గానే ఉంటాయండి, తక్కువకే ఉంటాయి. ఎందుకంటే పనస చెట్లు అనేది ఎక్కువగా ఉంటాయి అనమాట, పనస తోటలు అనేవి ఎక్కువగా ఉంటాయి అందువలన. ఇంక ఇక్కడైతే ఇది కట్ చేయడానికి కొంచెం టైం పడుతుందండి, ఎందుకంటే చాలా కష్టం. పనసకాయ తినేటప్పుడు మనకు బాగుంటుంది కానీ అది కట్ చేసి అది క్లీన్ చేసి ఆ తొనలన్నీ ఆ ఏరి అదంతా చేయడానికి చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. ఓపిక్గా మనము చేసుకోవాలి. ఇంత పెద్ద కాయ అనేది మనం తీస్తున్నాం కాబట్టి కొన్ని అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం, ఇంకా తినలేం కదా అప్పటికప్పటికే. సో పక్కన వాళ్ళకి ఏదైనా ఇవ్వడం లేదంటే ఫ్రిడ్జ్లో కొన్ని అయితే పెట్టడం అనేది చేస్తామన్నమాట. లాస్ట్ టైం కూడా ఇలాగే ఇంకా చిన్నది తీసుకొచ్చారు లాస్ట్ టైం అయితే, ఈసారి ఇదైతే తీసుకొచ్చారనమాట. రిలయన్స్లో ఉన్నవే అవి, ఇంక అందుకే అవే తీసుకొచ్చారనమాట. ఎలా లాగుతున్నారో చూడండి. మా హస్బెండ్ అయితే ఫైనల్గా కుస్తీలు పడైతే కట్ చేసేసారండి పనసకాయని. చూసారా చాలా బాగున్నాయి, లోపల తొనలు అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి అన్నమాట. అసలు చాలా స్వీట్గా కూడా ఉన్నాయండి. తర్వాత తిన్నాము. అయితే తినిన తర్వాత లాస్ట్లో కొన్ని డబ్బా బయట పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాం అనమాట. వన్ డే నైట్, ఆ నైట్ అయితే కొన్ని అయితే బూజ్ వచ్చేసారన్నమాట, అయ్యో అనిపించింది. బట్ మర్చిపోయామన్నమాట నైట్. ఇంక ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసి ఆ స్టీల్ డబ్బాలో అనేది వేస్తున్నానండి, ఎందుకంటే ఒకటేసారి లోపల గింజలు అవి ఉంటాయి కదా, అవి కూడా తీసేసి క్లీన్ చేస్తే మళ్ళీ మళ్ళీ మనకు చెత్త అనేది రాకుండా ఉంటుంది కదా. సో అందువల్ల ఇలాగా గింజల వరకు తీసామంటే ఈ గింజల్ని మనం వేయించుకోవడం అలా చేయొచ్చు. అన్ని గింజలు కూడా వేయించలేనులేండి, కొన్ని మాత్రమే వాటిని కాల్చడం కానీ వేయించడం కానీ చేస్తాను. ఇంకా ఇవంతా మనం నీట్గా తీసి పెట్టుకున్నామంటే తినేటప్పుడు మళ్ళీ ఇవన్నీ పీక్కొని లాక్కొని ఇదంతా ఏం లేకుండా అలా నీట్గా ఉంటుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి బయట పెట్టేసి కూలింగ్ తగ్గిన తర్వాత తింటూ ఉండొచ్చు కదా. సో అందువలన ఇంకా బాబు కూడా ఉన్నాడు కాబట్టి ఇక బుక్కుని వాడైనా మింగేస్తాడు కదండి గింజలు. సో అందుకని నీట్గా అయితే క్లీన్ చేసేసి పెడుతూ ఉన్నానమాట. ఈ గింజలు కూడా మనం ఫ్యాన్ గాలికి పెట్టేసినా సరే అవి ఎండిపోతాయి లేదా ఆరిపోయినా సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత అయితే ఇక్కడ ఆవకాయ అండి, ఆయిల్లో వేసేసాను కదా, అదైతే ఇప్పుడు అటు ఇటు కలుపుతూ ఉన్నానమాట కొంచెము. ఎందుకు అంటే మనం కలిపేసి ఆ తర్వాత డబ్బాకు పెట్టుకుంటే బాగుంటుంది కదా అన్నట్టు పెడుతూ ఉన్నానండి. ఇంక ఫైనల్గా అయితే ఆవకాయ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుండింది అనమాట. అలాగే 2-3 డేస్ పెట్టి ఆ తర్వాత అయితే ఆ బాండిల్లో ఇంకా అలాగే కలుపుకొని కొంచెం రైస్ అయితే వేసుకొని తిన్నాను. చూస్తున్నారు కదా అది వేడి వేడిగా అలా రైస్ అనేది వేసుకొని తింటూ ఉంటే అసలు చాలా బాగుంది. నిమ్మకాయ అనేది కూడా పిండానండి, నిమ్మకాయ పిండితే బాగుంటుందంట. పిండాను కానీ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట. అంటే నిమ్మకాయలు తెచ్చారు, మా హస్బెండ్ కట్ చేస్తున్నారు దేనికో, దాంట్లో ఒకటి పిండం అంటే పిండేశారనమాట ఆయనే. ఇంక చూసారా ఎంత టేస్టీగా, అసలు చాలా బాగుండింది. ఇంకా ఆ రోజు ఆ అన్నం ఆవకాయతోనూ తినేశారనమాట, కంప్లీట్ అయిపోయింది. సో ఇదండి వీడియో, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.